అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ముందుగా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వేరుశనగ పొడి లేదా పల్లీల పొడి రెసిపీని మీతో షేర్ చేస్తాను. ఈ వేరుశనగ పొడిని పక్కా కొలతలతో మీరు కేజీల లెక్కలు చేసినా రుచి తేడా రాకుండా, ఎప్పుడు చేసినా ఒకే విధంగా వచ్చేలా పర్ఫెక్ట్ రెసిపీని మీకు షేర్ చేస్తాను. కొంతమందికి వేరుశనగ పొడి చేస్తే ముద్దలా అయిపోతుంది. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా జలజలా రాలేలా, పొడిగా ఎక్కువ కాలం తాజాగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఈ వేరుశనగ పొడిని కేజీల లెక్కన చేస్తున్నట్లయితే ఎంతెంత క్వాంటిటీస్ తీసుకోవాలో నేను కొలతల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో వివరంగా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. వేరుశనగ పొడిని తయారు చేసుకోవడం కోసం ఒక కడాయిలో ఒక గ్లాసు వేరుశనగ గుళ్ళని వేడి చేసుకోవాలి. ఈ గ్లాసు సుమారు 250 గ్రాములు ఉంటుందండి. అంటే నేను ఇక్కడ 1/2 కేజీ వేరుశనగ గుళ్ళని వేడి చేస్తున్నాను. వీటిని ఎటువంటి ఆయిల్ లేకుండా లైట్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళను వేయించేటప్పుడు కొంచెం ఓపికగా కంటిన్యూస్గా వేయించుకోండి. దీనివల్ల గుళ్ళు యూనిఫామ్గా కలర్ చేంజ్ అయ్యి పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. అదే మధ్యలో కదపకుండా వదిలేస్తే గుళ్ళపైన నల్లగా డార్క్ స్పాట్స్ వచ్చేస్తాయి, పొడి టేస్ట్ మారిపోతుంది. వేరుశనగ పొడి టేస్ట్ అంతా పల్లీలని వేయించుకునే విధానంలోనే ఉంది. సో ఒక 5 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా వేయించుకోండి. చూసారు కదా, గుళ్ళన్నీ యూనిఫామ్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మీరు ఏ గ్లాసుతో అయితే వేరుశనగ గుళ్ళని తీసుకున్నారో అదే గ్లాసులో 1/5 వంతు అంటే 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా పచ్చిశనగపప్పును తీసుకోండి. మీరు కేజీ వేరుశనగ గుళ్ళతో పొడిని చేస్తున్నట్లయితే 200 గ్రాముల పచ్చిశనగపప్పును తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఈ శనగపప్పుని మనం ఎటువంటి ఆయిల్ లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. సాధారణంగా వేరుశనగ గుళ్ళలో వేరుశనగ నూనె ఉంటుంది కదా, మీరు తీసుకునే వేరుశనగ గుళ్ళ క్వాలిటీని బట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే కనుక మీరు మిక్సీలో వేరుశనగ పొడిని చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది. ఇలా పచ్చిశనగపప్పుని యాడ్ చేయడం వల్ల అవి పల్లీలలో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అందువల్ల పల్లీలలో ఉండే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా పొడి ముద్దవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా చేసుకున్న వేరుశనగ పొడి నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా శనగపప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 20 నుంచి 25 ఎండుమిరపకాయలని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసి ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవడం వల్ల ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు వచ్చే ఘాటు ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. సో ఈ విధంగా ఎండుమిరపకాయలని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు కేజీ వేరుశనగుళ్ళతో పొడిని చేస్తున్నట్లయితే మీకు 100 గ్రాముల ఎండుమిర్చి సరిగ్గా సరిపోతుంది. కారాన్ని మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కడాయిలో నూనె వేయకుండా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకోండి. ఇది ఆల్రెడీ హీట్ అయిన కడాయి కాబట్టి ఆ హీట్కి జీలకర్ర వేగిపోతుంది. 1 కేజీ వేరుశనగ గుళ్ళకి 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా జీలకర్రను కూడా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా వేరుశనగ గుళ్ళని, శనగపప్పు వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వేరుశనగ గుళ్ళని ఈ విధంగా ఒకసారి నలిపి చూస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తే గనక మనం వేరుశనగ గుళ్ళని కరెక్ట్గా వేయించినట్టు. అదే మనం వేరుశనగ గుళ్ళని తక్కువ వేస్తే పొట్టు అంత ఈజీగా రాదు. ఇది బిగినర్స్ కోసం చిన్న టిప్ అన్నమాట. అయితే నేను ఇక్కడ వేరుశనగ గుళ్ళ పొట్టుని పూర్తిగా తీసేయడం లేదండి, ఎందుకంటే ఈ పొట్టులో ఫైబర్, ప్రోటీన్స్, ఇంకా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే రెస్వెరట్రాల్ అనే ఒక కాంపౌండ్ కూడా ఉంటుంది. ఇది సాధారణంగా రెడ్ వైన్లో ఎక్కువగా ఉంటుంది. ఇది అందాన్ని పెంపొందించడానికి, యాంటీ ఏజింగ్కి బాగా యూజ్ అవుతుంది. అందుకే సెలబ్రిటీలందరూ రెడ్ వైన్ తీసుకుంటారని మనం వింటుంటాం కదా. ఆ రెస్వెరట్రాల్ ఈ వేరుశనగ గుళ్ళ పొట్టులో రెడ్ వైన్లో కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అందుకే నేను స్కిన్ని సగమే పీల్ చేసి మిగతా సగం ఉంచేశాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, శనగపప్పు మిశ్రమాన్ని ముందుగా మనం మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకుని
మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరుశెనగుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వేరుశెనగుళ్ళతో పాటే మనం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పును తీసుకున్నాను. అలాగే 15 నుంచి 20 వెల్లుల్లి రేకలను కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం మిక్సీ పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, ఎక్కడా ముద్దవ్వలేదు, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతేనండి, ఎంతో రుచికరమైన వేరుశెనగ పొడి రెడీ అయిపోయింది. ఈ వేరుశెనగ పొడిని ఇడ్లీ, దోశ లేదా అన్నంలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఇదే విధంగా తెలుగు వాళ్ళ అభిమాన ఆధరువు కందిపొడి రెసిపీని పక్కా కొలతలతో బ్రాహ్మణ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోని కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే నేను లింక్ని కార్డ్స్లోనూ ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లోనూ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందైతే ఈ వేరుశెనగ పొడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడడం కోసం థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.